हाय एवरीवन वेलकम टू IQ Academy TSICET ర్యాంక్ కార్డ్స్ అన్నీ రావడం జరిగింది అందరికీ ర్యాంక్ కార్డ్స్ చూసుకొని చాలా మంది డైలమాలో ఉన్నారు ఏ కాలేజ్ చేరాలి అనేది నా ర్యాంక్ ఏ కాలేజ్ వస్తుంది అనే టెన్షన్ లో ఉన్నారు అందరూ ఏ ర్యాంక్ వస్తే ఏ కాలేజ్ ఎలా ఉంటుంది కాలేజ్ అసలు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ఉన్నాయా లేదా ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంది అనే డైలమాలో ఉన్నారు వాళ్ళ కోసం అని మనం స్పెషల్ గా స్టూడెంట్స్ కోసం ఒక్కొక్క కాలేజ్ గురించి మనం క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ లాస్ట్ ఇయర్ ర్యాంక్స్ అనాలిసిస్ అనేది మేము ముందుకు తీసుకురావడం జరుగుతుంది कैंपस बिल्डिंग एला उंदी अन्नी कूडा मीकोसम चेयडम जरुगुतुंदी अंदुलो भागंगा ई रोजु प्रगति महाविद्यालय पीजी कॉलेज हैदराबाद की संबंधिंची प्रगति महाविद्यालय पीजी कॉलेज गुरिंची डीटेल्स तीसुकुरावडम जरिगिंदी सो दिस इज प्रगति महाविद्यालय डिग्री एंड पीजी कॉलेज कैंपस इदी अंड दींट्लो ఇది ప్రైవేట్ కాలేజ్ ఫీ స్ట్రక్చర్ అయితే ఉంటుంది ఖచ్చితంగా 47000 ఫీజ్ అయితే కాలేజ్ ఫీజ్ ఉంటుంది ఇది ఓన్లీ ట్యూషన్ ఫీజ్ మాత్రమే ఎక్స్ట్రా దీనికంటే అడిషనల్ ఫీజ్ కూడా ప్రతి ప్రైవేట్ కాలేజ్ లో చార్జ్ చేస్తూ ఉంటారు ఇక క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ కూడా చెప్తాం ఈ కాలేజ్ సంబంధించి ఈ కాలేజ్ లో సీట్స్ రావాలి అంటే ఎంత ర్యాంక్ వస్తే వచ్చింది అనేది లాస్ట్ ఇయర్ ర్యాంక్స్ గన చూసినట్లయితే మనం చూడండి క్యాస్ట్ వైస్ ర్యాంక్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ओसी कैटगरीలో जनरल कैटगरीలో 6729 ర్యాంక్ వరకు సీట్ రావడం జరిగింది BCA అయితే 29166 ర్యాంక్ వరకు BCB 9316 ర్యాంక్ వరకు సీట్ రావడం జరిగింది BCC లో 23511 వరకు BCD లో 12008 వరకు ర్యాంక్ సీట్ రావడం జరిగింది అంటే BCD women కి అయితే 13000 అబవ్ వచ్చినా కూడా సీట్ వచ్చింది ఇక్కడ BCE కేటగిరీలో 6729 BCE women కి అయితే 27000 प्लस ర్యాంక్ వచ్చినా కూడా ఈ కాలేజ్ లో MBA సీట్ రావడం జరిగింది అండ్ SC కేటగిరీ 23693 ST కేటగిరీ అయితే 20699 ర్యాంక్ వరకు సీట్ రావడం జరిగింది SC ST women అయితే 28144 ర్యాంక్ వాళ్ళకు కూడా ఈ కాలేజ్ లో సీట్ రావడం జరిగింది MBA EWS కేటగిరీ 19342 అనేది लास्ट सेलेक्टेड ర్యాంక్ ఇక్కడ ఈ కాలేజ్ లో సీట్ రావడం కోసం MBA ఇది ఒక ప్రైవేట్ కాలేజ్ దీని ఫీజు స్ట్రక్చర్ వచ్చేసి 47000 అండ్ రిక్రూటింగ్ ఏజెన్సీస్ కన చూసినట్లయితే బ్యాంక్ ఆఫ్ అమెరికా వస్తుంది కాగ్నిజెంట్ డెలాయిట్ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ జెన్పాక్ ఇండియా ఇన్ఫోలైన్ సూదర్లాండ్ అనే కంపెనీస్ వస్తున్నాయి సో చాలా వరకు MBA వాళ్ళకు మంచి రిక్రూటింగ్ ఏజెన్సీస్ వస్తున్నాయి అని చెప్పాలి రిక్రూటింగ్ కంపెనీస్ ది కాలేజ్ హ్యాస్ ఎ ప్లేస్‌మెంట్ సెల్ which fulfills the placement needs of the college immensely helping the students in getting placed various reputed organizations like main companies reputed companies ikkadiki vastunayi Deloitte Genpack Genesis Sutherland Global Services Bank of America Wipro Franklin Templeton Amazon Cognizant itvandi companies anni vastunayi anesi so campus placements gurinchi oka staff panchukunna message idi so chaala varaku placements aithe ikkada jarugutunnayi ani cheptunnaru సో దిస్ ఈజ్ క్లాస్ రూమ్ సో జనరల్ నార్మల్ క్లాస్ రూమ్ ఉంది ఇక్కడ చూడండి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ కాబట్టి సో డిగ్రీ బేస్డ్ కాబట్టి ఇలాగే కొంచెం క్యాంపస్ చూసినట్లయితే మీరు క్యాంపస్ చూడడానికి బాగుంది లోపల కాలేజ్ అయితే నార్మల్ స్కూల్లో ఎలా ఉంటుందో డిగ్రీ కాలేజ్లో అలాగే ఉంటుంది కాబట్టి అలాగే పెట్టేశారు సో హైలీ ఎక్విప్డ్ అయితే కాదు కానీ మంచి రిక్రూటింగ్ ఏజెన్సీస్ అయితే వస్తున్నాయి అండ్ ర్యాంక్స్ కూడా చూసినట్లయితే 6000 అరౌండ్ ర్యాంక్ వచ్చినా కూడా ఇక్కడ కాలేజ్ లో సీట్లు వచ్చే అవకాశాలు ఉంది అండ్ BCA కి BCD కి సంబంధించి కొంచెం హై ర్యాంక్స్ వచ్చినా SC ST వాళ్ళకి హై ర్యాంక్స్ వచ్చినా కూడా ఇక్కడ సీట్లు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ కంపెనీస్ అయితే వస్తున్నాయి కానీ టాప్ కంపెనీస్ విజిట్ అయితే వస్తుంది ఎంత మంది అనేది పూర్తి డీటెయిల్స్ ఇక్కడ తెలియదు మనకు ఎంత మంది ప్లేస్ అయ్యారు అనేది ఈ కాలేజ్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలియదు ఇంకా ఎవరైనా దగ్గరలో ఈ కాలేజ్ కు ఉండే వాళ్ళైతే పూర్తి డీటెయిల్స్ మీరు కనుక్కోవచ్చు సో ఈ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకైతే ఈ కాలేజ్ లో సీట్లు రావడం జరిగింది లాస్ట్ ఇయర్ MBA కి సంబంధించి ఓన్లీ MBA మాత్రమే ఈ కాలేజ్ లో ఉంది MCA లేదు ఈ కాలేజ్ లో రిక్రూటింగ్ కంపెనీస్ అయితే MBA కి మాత్రమే వస్తున్నాయి అంటున్నారు ఎందుకంటే నార్మల్ డిగ్రీ వాళ్ళ కోసం అయితే చాలా వరకు తక్కువే ఉంటుంది సాలరీ ప్యాకేజెస్ MBA కోసం రిక్రూటింగ్ కంపెనీస్ హై రిక్రూటింగ్ కంపెనీస్ ఏ వస్తున్నాయి కాబట్టి బెటర్ యు విజిట్ దిస్ కాలేజ్ వన్స్ అండ్ డిసైడ్ టు జాయిన్ ఆర్ నాట్ సో డిసైడ్ గాండి మీరు విజిట్ చేయండి దగ్గరలో ఉండే వాళ్ళు ఈ కాలేజ్ ను విజిట్ చేసి ఎలా ఉంది ప్రీవియస్ క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ లో ఎంత మంది జాయిన్ అయ్యారు అనే దాని గురించి పూర్తి డీటెయిల్స్ కనుక్కొని మీరు బాగుంటే ఖచ్చితంగా ఈ కాలేజ్ లో జాయిన్ అవ్వండి ప్రగతి మహావిద్యాలయ PG కాలేజ్